హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియో ఏంటంటే మగవాళ్ళు అందంగా కనిపించాలని మగవాళ్ళు కూడా అనుకుంటారు కదండి అంటే ఎలాంటి టిప్స్ పాటిస్తే అందంగా కనిపిస్తారు అనేది ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాం నెంబర్ వన్ అండి మగవాళ్ళ డ్రెస్సింగ్ అండి డ్రెస్సింగ్ మనం వేసుకునే బట్టలను బట్టి మనకు విలువ అనేది ఎదుటి వాళ్ళు ఎలాంటి విలువ ఇస్తారు అనేది ఆ డ్రెస్సింగ్ బట్టి మనకు విలువ అనేది ఇస్తారనమాట మనల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఆల్రెడీ తెలిసిపోతుంది మనకి ఆ బట్టలకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది బట్టలు ఎటువంటి సందర్భంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది దాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మనం వెళ్తున్న ప్రదేశాన్ని బట్టి ఆ బట్టలు అన్నిటి వేసుకోవాలండి ఒకవేళ ఎగ్జాంపుల్ మనకి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఫార్మల్లో వెళ్ళాలి అది చాలా బాగుంటుంది అది డిగ్నిఫైడ్గా అలా వేసుకుంటే మంచిది ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్ వేర్ ఏం వేసుకుంటామో అలాంటి డ్రెస్సెస్ అనమాట పార్టీ వేర్ పార్టీకి వెళ్ళేటప్పుడు పార్టీ వేర్ వేసుకోవాలి ఇలా మనం వేసుకునే డ్రెస్సును బట్టి మనకు వాల్యూ అనేది ఉంటుంది అలాగే అందంగా కూడా కనిపిస్తారండి ఆ డ్రెస్ సెలెక్షన్ బట్టి ఇంకొకటి డ్రెస్ సెలెక్షన్లో ఏంటి అంటే మనకు సూట్ అయ్యే కలర్స్ మట్టుకే ఎంచుకోవాలి మన కంటికి ఏది నచ్చితే అది తీసుకుంటే మాత్రం మనకి సూట్ అవ్వదు అంటే మగవాళ్ళు ఎవరైనా కూడా ఆ కలర్ అనేది కంటికి బాగుంది అనేసి నచ్చింది అనేసి తీసుకోవడం కంటే మనకి బాగుంటుందా అనే దాన్ని ఒకసారి ఆలోచించి అలాంటి కలర్ తీసుకున్నప్పుడే చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే డ్రెస్సింగ్ అనేది లూజ్గా వేసుకోవడం అలాంటివి కాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి డ్రెస్ సెలెక్షన్లో హెయిర్ కట్ అండి హెయిర్ కట్ విషయంలో చాలామంది పట్టించుకోరు కాకపోతే హెయిర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రెండి హెయిర్ కట్ అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదండి దాన్ని బట్టి మీకు ఏదైతే బాగుంటుందో ఎలాంటి ట్రెండి హెయిర్ కట్ మీకు నచ్చుతుందో కటింగ్ అనేది అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు ఇదండి ఈ గడ్డం గడ్డం ఉండడం అనేది ట్రెండ్ కదండి ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలకు కూడా ఈ గడ్డం ఉన్న ఉంటేనే చాలా ఇష్టపడుతున్నారు అది అది చాలామంది అబ్బాయిలకు కూడా తెలుసు అలా మెయింటైన్ చేయండి చాలా బాగుంటుంది అందంగా కనిపిస్తారు కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంటారు ఇంకొకటి ఫుట్వేర్ అండి ఇది డ్రెస్సును మనం వేసుకునే డ్రెస్సును బట్టి ఫుట్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫార్మల్ అండి అది పాలిష్ లేకుండా అస్సలు వేసుకోకూడదు పాలిష్ వేసుకొని వేసుకోవాలి నీట్గా ఉండాలి డర్టీగా ఉండకూడదు అదే పార్టీకి వెళ్ళేటప్పుడు పార్టీ వేర్ ఎలాంటిది వేసుకుంటారు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని నీట్గా ఉండేలాగా ఈ ఫుట్వేర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలండి చాలా అందంగా కనిపిస్తారు చాలామంది నడిచేటప్పుడు అండి కాన్ఫిడెంట్గా నడవరు దానివల్ల మీలో కాన్ఫిడెన్స్ అసలు తగ్గిపోతుంది ఇంకా చూడ్డానికి కూడా అనమాట మీ అందం ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ పడిపోతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా నడవాలి నడిచేటప్పుడు అంటే ఇలా స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా మీ నడక అనేది అంత ఇది చూసే వాళ్ళకి అలా అనిపించేలాగా నడవాలన్నమాట ఇలా వాలిపోతూ వంగిపోతూ అలా నీరసంగా నడవకూడదు మీరు నడిచే నడకే మీ అందానికి ఒక మెయిన్ పాయింట్ అనమాట మనం వేసుకునే డ్రెస్ ఎంత కాస్ట్లీ అయినా కూడా మనం నడిచే నడకను బట్టే దానికి వాల్యూ అనేది మన అందం అనేది పెరుగుతుంది అందుకని నడిచేటప్పుడు కాన్ఫిడెంట్గా నడవండి స్ట్రైట్గా నడవండి ఇది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఏంటంటే మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడాలి ఎప్పుడు నీరసంగా ఇంకేదో కోల్పోయినట్టు మాట్లాడితే మన మీద ఉన్న అభిప్రాయం వాళ్ళకి వేరేలాగా ఉంటుంది కాబట్టి మనం కాన్ఫిడెంట్గా నవ్వుతూ మాట్లాడితే మనకు మన మీద వాళ్ళకి ఎదుటి వ్యక్తికి మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతే మీరు చాలా అందంగా కనిపిస్తారు ఎదుటి వాళ్ళు చాలా గౌరవం ఇస్తారు చాలా ఇష్టపడతారు కూడా ఇవన్నీ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇంకా ఇది ఫస్ట్ టైం అబ్బాయిల గురించి నేను చేస్తున్న వీడియో అండి మీకు ఎలా నచ్చిందో ఏంటో అనేది నాకు కామెంట్స్ తెలియజేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్